వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 28/5/2021 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం వైశాఖ బహుళ విధియ పగలు 12:40 వరకు. మూల నక్షత్రం రాత్రి 11:40 వరకు. శుక్రవారం పూట శ్రీలక్ష్మిని పూజించి అర్చించినట్లయితే శుభం కలుగుతుంది. మేషరాశి వారి ఫలితాలు. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానిక్ రంగాల వారికి సంతృప్తి. ధన సహాయం, హామీలకు దూరంగా ఉండడం మంచిది. దైవ కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్లకు సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. వృషభం. ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు కలిసి రాగలదు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు త్రుటిలో తప్పిపోతాయి. నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు మెలకువ అవసరం. మిథునం. చిట్ ఫండ్ ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఖర్చులు పెరగడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. కర్కాటకం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపించుతుంది. స్త్రీల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖాదీ, చేనేత, నూలు, వస్త్రాల కొనుగోలు అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. సిమెంటు, ఐఎన్, కలప వ్యాపారులకు లాభదాయకం. సింహం. రాజకీయ రంగాల్లో వారికి అప్రమత్తత అవసరం. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నూతన ప్రదేశ సందర్శన పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ సేవ, పుణ్య కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కన్య. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో లౌక్యం అవసరం. బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సోదరి సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ప్రత్యర్థులు మీ ఉన్నతిని, సమర్థతను గుర్తిస్తారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకువ అవసరం. కుటుంబీకులతో కలిసి దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తుల. ఉద్యోగస్తులకు, పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. ఆత్మీయులు దూరం అవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. వృశ్చికం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. రుణాలు తీర్చడానికి చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ మాట తీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ధనుస్సు. వస్త్ర వ్యాపారులు పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. ధన వ్యయం అధికంగా ఉన్నా సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తులకు, పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన పత్రాలు, రసీదులు చేతికి అందుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మకరం. సిమెంటు, ఐరన్, ఇటుక, కలప వ్యాపారులకు కలిసి రాగలదు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకుల వల్ల ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కోక తప్పదు. కొంత ఆలస్యంగానైనా పనులు పూర్తిగా గలవు. కుంభం. వైద్యులకు శస్త్రచికిత్స చేయనప్పుడు మెలకు అవసరం. విదేశీయాన యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కానవస్తుంది. నిర్మాణ పనులు, గృహ మరమ్మతుల్లో ఏకాగ్రత వహించండి. మీ అతిథి మర్యాదలతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి కలిసి రాగలదు. మీనం. ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఊహించని చికాకులు తప్పవు. మీ స్తోమతకు మించి వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ధన్యవాదాలు.